ఢిల్లీ మధ్యానికి తెలుగు క్విక్ మాగుంట నేతృత్వంలో రాజధాని లిక్కర్ సిండికేట్ పెట్టుబడి పెట్టిన తెలంగాణ ఆంధ్ర నేతలు లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి లేకుండా సిండికేట్కు అడ్డగోలుగా రాయితీలు ఢిల్లీలోని ఆప్ సర్కార్ పైన ఆరోపణలు గవర్నర్ సిఫారసుపై రంగంలోకి సిబిఐ రెండు రోజుల క్రితమే ఎఫ్ఐఆర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా దేశవ్యాప్తంగా ముప్పై ఒక్క చోట్ల సోదాలు హైదరాబాద్లో పిళ్లై నివాసంలో సోదాలు భారీగా పత్రాలు రికార్డులు స్వాధీనం ఓర్వలేకే దాడులు ఆప్ అధినేత కేజ్రీవాల్ సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు రాజకీయ నాయకులు ఇరుక్కున్నట్లుగా తెలుస్తున్నది దీని రాజకీయ పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు ఢిల్లీలో మద్యం వ్యాపారాన్ని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి చెందిన రెండు కంపెనీలు దశాబ్దం క్రితం వరకు ఢిల్లీలో మద్యం సిండికేట్ నడిపిన ఓ డాన్ కంపెనీలు కలిసి కార్టల్గా ఏర్పడి నిర్వహిస్తున్నాయట కొన్ని కంపెనీలకు బ్యాంకు గ్యారంటీ కూడా అరబిందో గ్రూప్నకు చెందిన శరత్ చంద్రారెడ్డి కంపెనీ ఇచ్చినట్లు సమాచారం ఢిల్లీ మద్యం సిండికేట్ తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నందుకు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఎక్సైజ్ అధికారులకు భారీ ఎత్తున ముడుపులు ఇచ్చిందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సిబిఐ సోదాలు జరపడం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది ఈ కుంభకోణంలో కొందరు టీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉన్నట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మీరు చూడండి ప్రజలారా డ్రగ్స్ కేసు దేశంలో ఏడ జరిగినా దానికి తెలంగాణ లింకులు ఉంటాయి ఈ దొంగల మద్ బతక నేర్చిన వాళ్ళు కదా ఇల్లు మందిని ముంచ బతక నేర్చిన వాళ్ళు కదా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది త్వరలో వారి పేర్లు బయటపడే అవకాశం కూడా ఉందట ఈ కుంభకోణంలో తెలంగాణ నేతలకు సంబంధం ఉన్నదని బీజేపీ ఎంపీ పరమేశ్ వర్మ స్వయంగా ఆరోపించడం ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తున్నది తెలంగాణ నేతలు బుక్ చేసిన హోటళ్లకు మనీష్ సిసోడియా వెళ్లి ఒప్పందాలు కుదుర్చుకున్నారని వీరిలో ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారని ఆరోపించారు గత మేలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కలుసుకున్న విషయం తెలిసిందే అప్పుడు కేసీఆర్ వెంట టీఆర్ఎస్ కు చెందిన పలువురు తెలంగాణ నేతలు ఉన్నారు సిబిఐ ఎఫ్ఐఆర్లో పదహారు మంది పేర్లతో పాటు గుర్తు తెలియని అనేక మంది ఉన్నట్లుగా పేర్కొన్నారు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకే దాడులు చేశామని సిబిఐ తన ప్రకటనలో స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో కేంద్రం లక్ష్యం మనీజ్ సిసోడియా అయినప్పటికీ కేసు ఎటు తిరుగుతుందో అనే ఆందోళన నెలకొన్నదట సో మొత్తానికి మన మన ఈ ఈ దండుపాలెం బ్యాచ్ కూడా ఉందన్నట్టు ఈ లిక్కర్ సిండికేట్లో ఈ లిక్కర్ దందాలో మన దండుపాలెం బ్యాచ్ కూడా ఉన్నది ఇల్లు ఏడ నాశనం చేయలే ఇల్లు